జై శ్రీమన్నారాయణ. ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు. ఉత్తరాభద్ర నక్షత్రం అంటే శనీశ్వరుడు నక్షత్రం అండి, అంటే జ్ఞానం కలిగిన నక్షత్రము. అలాగే కష్టం ఎంత కష్టపడతారో వాళ్ళు అంత సుఖపడతారు అనేసి భగవంతుడు చెప్తాడు. కానీ వీళ్ళకి ధనయోగం అంటే కొన్ని కొన్ని పనులు ఆలస్యంగా అవుతుంటాయి. అలాంటి టైంలో గనక వీళ్ళు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో గనక మొదలు పెట్టినట్టయితే వీళ్ళు సునాయాసంగా అంటే ఎక్కువ కష్టపడకుండా సులువుగా పనులు అవుతాయి. అలాగే ధనం అంటే వ్యాపారం మొదలు పెడితే ధనం రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందడం. అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్నా, సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్నా, పొలాలు కొనుక్కోవాలనుకున్నా, వ్యవసాయం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో మీరు కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ధనయోగం కలుగుతుంది, మీకు అప్పులు తీరుతాయి. అలాగే ఎక్కడికైనా ముఖ్యమైన పనుల్లో ఈ నక్షత్రాల్లో వెళ్ళి చూడండి, చక్కగా విజయం అనేది ఉంటుంది. అంటే సునాయాసమైన విజయాన్ని మనం చేకూరాలి తప్ప ఆయాసపడుతూ ఎక్కువ శాతం శ్రమ పడి 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 విజయం సాధించడం అనేది ఈ లోపల మనకు నీరసం అనేది వచ్చేస్తుంది. అందుగురించే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆశ్లేష, జ్యేష్ఠ, అలాగే రేవతి నక్షత్రాల్లో ఏ పని చేసినా వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. కానీ డేటు, నెల, సంవత్సరం అవి కూడా చూసుకుని మీరు కనుక ప్రయత్నం చేసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీరు చేసిన పనికి ప్రతిఫలం లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది, ఇది సత్యం. కాబట్టి మీరు చేసి చూడండి, సంతోషం.